మోహన్ రెడ్డి ఎక్స్ఎమ్మెల్సీ పిఆర్టీయు రాష్ట్ర మాజీ అధ్యక్షులు, నా పక్కకు ఆయన పూల రవీందర్ ఎక్స్ఎమ్మెల్సీ మాజీ పిఆర్టీ నాయకులు, పేరు వెంకటరెడ్డి పిఆర్టీయు రాష్ట్ర మాజీ అధ్యక్షులు. మిత్రులారా, ఈ నెల 27న గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. మరి రానున్న గ్రాడ్యుయేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మారె మల్లన్న గారికి ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్స్, గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం మన రాష్ట్రంలో అధికారం ఉంది కాబట్టి నిరుద్యోగులు ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్కు ఉద్యోగాలు కల్పించేటువంటి అవకాశం మరి మన కాంగ్రెస్ ప్రభుత్వంకే ఉంటుంది కాబట్టి పట్టభద్రుడు ఆలోచన చేసి తీన్మార్ మల్లన్న గారికి మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా మరి నిరుద్యోగ పట్టభద్రుడు ఆలోచన చేయవలసిందిగా వారి దృష్టి తీసుకొస్తా ఉన్నాం. ఉద్యోగాలు కల్పించుటలో కాంగ్రెస్ ప్రభుత్వం కృతజ్ఞత ఉంది. మీరు చూశారు 100 రోజులు రేవంత్ రెడ్డి గారి పరిపాలన వండర్ఫుల్ చేశాడు. 30,000 ఉద్యోగాలు ఇచ్చాడు. మరి ఎవరికి సాధ్యం కాదది. అలాంటిది మరి ఇంకా అద్భుతమైనటువంటి పరిపాలన రేవంత్ రెడ్డి గారు చేయబోతా ఉన్నారు. ఏంటంటే ఉపాధ్యాయుల పోస్టులే చాలా క్రియేట్ కాబోతా ఉన్నాయి. హై స్కూళ్ళల్లో గజెటెడ్ హెడ్ మాస్టర్స్ వేల కొద్దీ ఖాళీ ఉన్నాయి. వేల కొద్దీ స్కూల్ అసిస్టెంట్లు హై స్కూళ్ళల్లో వేల కొద్దీ ఖాళీలు ఉన్నాయి. మరి ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా భర్తీ చేయడానికి మెగా డిఎస్సీ ప్రణాళిక తయారవుతుంది. మరి ఎన్నికలు కాగానే, కోడు ముగియగానే మరి డిఎస్సీకి ప్రణాళిక తయారు చేస్తున్నామన్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా నిరుద్యోగులందరినీ సాధ్యమైనంత వరకు ఎక్కువ ఉద్యోగాలు అవకాశం కల్పించి మిమ్మల్ని ఉద్యోగస్తులుగా మార్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సంసిద్ధంగా ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీకు తెలుసు, పాఠశాలల అభివృద్ధి చేయడానికి 600 కోట్ల రూపాయలు ఈ మధ్యనే నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా పాఠశాలలో యూనిఫామ్, షూజు ఇవన్నీ కూడా పాఠశాల తెరచలోగానే అందజేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. దీన్ని బట్టి ఉద్యోగులు ఉపాధి కూడా కల్పించడానికి నిర్ణయం తీసుకుంటారు. కోడ్ ఉంది కాబట్టి ఏ దాంట్లో ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని పోస్టులని ఇప్పుడు చెప్పలేకపోతా ఉన్నారు. కోడ్ ముగియగానే మరి మెగా డిఎస్సీ ద్వారా వేలాది ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయడం జరుగుతుంది. మెగా టెట్ అనేటువంటిది ఉపాధ్యాయులు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మొన్ననే ఎగ్జామినేషన్ అయింది కాబట్టి పాస్ అయిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒకసారి ఆలోచన చేయండి. పట్టభద్రులు మరి మన గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు కాబట్టి ఎవరికి ఓటేస్తే ఉద్యోగం అవకాశం ఉంటుంది అనేది ఆలోచన చేసి కాంగ్రెస్ ప్రతిపాదించిన కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటేయాల్సిందిగా మరియు మరి కోరుతూ ముగిస్తా ఉన్నాం. పూల రవీందర్. మీడియా మిత్రులకు నమస్కారం. మే 27వ తేదీ జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్నను గెలిపించాలని చెప్పి గ్రాడ్యుయేట్స్ అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారు వారిని గెలిపించాలని, దాంతో నిరుద్యోగులకు ఉద్యోగులకు అందరికీ ఒక అనుసంధానకర్తగా ఉంటాడు ప్రభుత్వానికి నిరుద్యోగులకు అని చెప్పి తెలియజేయడం. మే 6వ తేదీ తర్వాత మా ఉపాధ్యాయ మిత్రులందరికీ
ఎడ్జిటి నుండి స్కూల్ అసిస్టెంటు, స్కూల్ అసిస్టెంట్ నుండి హెడ్ మాస్టర్ పదోన్నతులు నిర్వహించడానికి మరి ఒప్పుకోవడం జరిగింది. వేల సంఖ్యలో రేపు బదిలీలు, పదోన్నతులు జరగబోతున్నాయి. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రతి కుటుంబంలో ముగ్గురు నలుగురు గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. మీరంతా మరి రేవంత్ రెడ్డి గారి, సీఎం గారి ఆలోచన మేరకు తీన్మార్ మల్లలను గెలిపించాలని, ఇటు విద్యార్థులు, నిరుద్యోగులు ఇప్పటికే 30,000 భర్తీ చేయడం, ఆ విధంగానే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా నిరుద్యోగులకు ఉన్నారు. వీరిని గెలిపించడంతో ఇంకా త్వరితగతిన డిఎస్సి కావచ్చు, ఇతర శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలు భర్తీ చేస్తారు అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ. రేపు జరగబోయేటువంటి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మీ ద్వారా 3 జిల్లాల ఉద్యోగస్తులకు, నిరుద్యోగులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఒకసారి ఆలోచన చేయవలసిందిగా కోరుతున్నా. 10 సంవత్సరాలు నిరుద్యోగులు ఉద్యోగాలు లేక చాలా ఇబ్బంది ఎదుర్కోవడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదట గ్రాడ్యుయేట్ ఎన్నికలు అనేది మన ముందున్నటువంటి సమస్య. మళ్ళీ కాంగ్రెస్ నుంచి తీరుమారు మల్లన్నకు మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. కనుక ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటు వేసి తీరుమారు మల్లన్ని గెలిపించినట్లయితే మనకున్నటువంటి సమస్యలన్నీ కూడా అధిగమించడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లేవు, అదే రకంగా మనకు తెలుసు డిఏలు లేవు, అన్ని సమస్యలు ఈరోజు పెండింగ్ ఉన్నాయి. దాంతోపాటు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేవు. మళ్ళీ ఈరోజు ఏపీపీఎస్ ద్వారా కానీ, అదే రకంగా ఉద్యోగ డిఎస్సీల ద్వారా కానీ అందరికీ కూడా లాభం జరగాలంటే ఖచ్చితంగా రేపు జరగబోయేటువంటి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మేధావులంతా ఆలోచన చేసి తీరుమారు మల్ల నన్ను గెలిపించవలసిందిగా నేను వాళ్ళందరి గ్రాడ్యుయేట్ నిరుద్యోగులందరికీ కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఏం సార్, మేము దాని మీద కామెంట్ చేయలేము సార్. మేము ఉద్యోగస్తులను తెచ్చిన వాళ్ళం, రాజకీయం మాట్లాడం మేము. ఇప్పుడు ఎందుకంటే కాంగ్రెస్లో చేరినాం కాబట్టి ఎమ్మెల్సీలుగా కాంగ్రెస్ కొరకు పనిచేస్తూ ఉన్నాం. మేము వేరే రాజకీయ పార్టీని మేము విమర్శించాము, మేము చేసింది చెప్తాము, జరగబోయేది చెప్తాము, వాస్తవాలు చెప్తాము, మాకు సాధ్యమైనంత వరకు. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఎక్కడ చిన్న అవకాశం వచ్చినా గగ్గోలు పెట్టి అరుస్తూ ఉన్నారు. ఏం పని పాట లేని కేటీఆర్, హరీష్ రావు ఎక్కడ చిన్న అవకాశం దొరుకుతుందని చెప్పేసి దుర్పిని వేసుకొని రోజు భూతద్దం పెట్టుకొని చూస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే నమస్తే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి కరపత్రం లాంటి ఒక పత్రికలో పూర్తిగా అవాస్తవాలు, ప్రజలను తప్పుదోవ పట్టించి భయాందోళనలకు గురి చేసే విధంగా పెద్ద పెద్ద స్టేట్మెంట్లు రాస్తూ ఉన్నారు. దాంట్లో ఎంజీఎం హాస్పిటల్లో, వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో కరెంటు కోత, భువనగిరి జిల్లా ఆసుపత్రిలో కరెంటు కోత. ఈ కరెంటు కోతల వల్ల ప్రజలు నానావస్థలు పడుతూ ఉన్నారు, గంటల తరబడి కరెంటు పోయిందని చెప్పేసి అవాస్తవాలు వెలవల పత్రికలో రాస్తూ ఉన్నారు. నిజమే కరెంటు పోయిన మాట వాస్తవమే కానీ చిన్న అంతరాయం మాత్రమే జరిగింది, కరెంటు కోతలు కాదు. గమనించాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొంచెం కళ్ళను మంచిగా కడుక్కొని చెవులు సరిగా శుభ్రం చేసుకొని వినాలే, చూడాలే, మాట్లాడాలి. తర్వాత కళ్ళు పనిచేస్తలేవు వాళ్ళకి, చెవులు పనిచేస్తలేవు, నోరు ఒకటే పనిచేస్తూ ఉన్నాయి, దిమ్మాకు కూడా పనిచేస్తలేదు వాళ్ళకి. అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. నేను ఇంతకుముందే చెప్పాను, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు పూర్తిగా
చిన్న మెదడు దొబ్బింది అందుకే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి ఇంతకు ముందే చెప్పినాను. అది వాస్తవంగా ఇవాళ మనకు అర్థమవుతా ఉన్నది. గతంలో చూసినట్టయితే మనందరం కూడా సాక్ష్యమే, మీరు కూడా సాక్ష్యమే, మీడియా మిత్రులు కూడా, ఎన్నడూ ఇది బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 21/3/2001 కరెంటు పోయింది, ఊపిరి ఆగింది. అందరం సాక్ష్యమే దీనికి, అందరం కూడా. కరెంటు పోతే కష్టాలే, పూర్తిగా గంటల తరబడి కరెంటు పోయిన సందర్భాలు ఉన్నాయి. కరెంటు పోతే కకావికలం. ఇంకా చాలా దుర్మార్గమైన విషయం ఏంటంటే మనం చూస్తున్నాం అందరం కూడా చాలా ఘోరమైన విషయం ఏంటంటే ప్రభుత్వ ఆసుపత్రులలో ఎలుకలు వరికిన సంఘటనలు, రోగిపై ఎలుకల దండయాత్ర. అసలు సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నారు ఇవాళ వీళ్ళు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళ ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకలు వాళ్ళ ప్రభుత్వంలో ఎన్ని జరిగినాయి మనకు తెలియదా? కరెంటు లేక ఆక్సిజన్ అందించలేక అవస్థలు పడిపోయి రోగులు చనిపోయినటువంటి సంఘటనలు మనం చూసినాం. రోగిపై ఎలుకల దండయాత్ర, ఎలుకలు కొనుక్కొని పోతుంటే మనుషులను కూడా దిక్కు దివాలు లేదు. ఆ రోజు కేవలం ఎక్కడ కమిషన్లు వస్తాయా, ఎక్కడ దండుకుందామా, ఎక్కడ బిల్డింగ్లు కట్టుకుందామా, ఎక్కడ ఫామ్ హౌస్లు కొనుక్కుందామా, ఎన్ని ఆస్తులు సంపాదించుకుందామా, దీని మీద ఉన్నటువంటి సోయి అలాంటి తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద లేకున్నటువంటి ఈ నాయకులు ఇవాళ మమ్మల్ని మాట్లాడతారా? మీరు మేము చెప్పట్లేదు ఇది వర్షాకాలం, ఎక్కడో దగ్గర ఒక నిమిషమో అర నిమిషమో కరెంటు పోయితే పోయి ఉండవచ్చు, దాన్ని మేము లేదని అనట్లేదు. కానీ దాన్ని వాళ్ళ దుర్పిడి చేసి పూర్తిగా భూతద్దంలో పెట్టి ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తే మంచి పద్ధతి కాదని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాము. ఒకవేళ మీరు విద్యుత్ అధికారుల పైన కానీ విద్యుత్ సిబ్బంది మీద కానీ నిందలు మోపే విధంగా, వాళ్ళని అధైర్యపరిచే విధంగా, తప్పుదోవ పట్టించే విధంగా ప్రజలకు ఇవాళ మీరు సమాచారం చేరవేస్తూ ఉన్నారు. ఒకవేళ నిజంగానే గంటల తరబడి కరెంటు పోతే ప్రభుత్వం ఊరుకునే సమస్య లేదు ఇక్కడ. ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ప్రజల కోసమే, ప్రజల క్షేమం కోసమే, ప్రజల శ్రేయస్సు కోసమే పనిచేస్తున్నటువంటి ప్రభుత్వము. ఎక్కడ చిన్న అవకతవకలు జరిగినా ఊరుకునే సమస్య లేదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. అంతేగాని తప్పుదవ పట్టించే విధంగా మీరు మాట్లాడినా, మీ పత్రిక మాట్లాడినా ఊరుకోమని చెప్పేసి వల్ల హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం.